Welcome back. Malkashgiri MLA Mynampally Hanumanth Rao Marosari Manavatvanni Chatukunnaru. Jagatgiri Guttaku Chendina TRS Trade Union Nayakulu Venkataramana Itivala Corona Tho Mruthi Chendaga Atani Kutumbaniki 5 Lakshala Rupayalu Andinchi Aarthikanga Aadukunnaru. Venkataramana Kutumbaniki 5 Lakshala Rupayala Chekkunu Kudbullapur MLA Vivek Corporatorlato Kalisi Mynampally Andajesaru. Social Service Organization Dwara Mynampally Rohit ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మైనంపల్లి సేవా కార్యక్రమాలపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. ప్రార్థించే పెదాలకన్నా సాయం చేసి చేతులు మిన్న అన్న సూక్తి నమ్మిన మైనంపల్లి హనుమంతరావు తన సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా 1996 నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే జగద్గురు గుట్టకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్త ట్రేడ్ యూనియన్ లో పనిచేసే వెంకటరమణ మృత్యువాత పడడంతో ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు మైనంపల్లి హనుమంతరావు ముందుకు రావడం జరిగింది. ఆ కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సహాయం కూడా అందించడం జరిగింది. మంత్రి మాట్లాడడానికి మైనంపల్లి ఉన్నారు. చెప్పండి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వెంకటరమణ గారు ప్రజల మనిషి, ఎప్పుడు కూడా ఎవరికి ఆపదున్నా కూడా ముందుండేవాడు. తన బ్యాడ్ లక్ ఏంటంటే సంవత్సరం క్రితం వాళ్ళ కూతురు డౌరీ హెరాస్మెంట్ లో చనిపోవడం జరిగింది. వారి కూతురుకు ఓన్లీ డాటర్, 6 ఏండ్ల అమ్మాయి ఉంది. ఆ దిగులుతోనే నా మనమరాలకు తల్లిదండ్రి లేకుండా అయిపోయిందని చెప్పి ఆ బాధతోనే మరి అదే సమయంలో కరోనా రావటం, బ్లాక్ ఫంగస్ రావటం, మరి వారు మనలో లేకుండా పోయాడు. ఎవరికైతే తల్లిదండ్రి లేరో వారికి మేము ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ అమ్మాయి పూర్తి స్టడీస్ కంప్లీట్ అయ్యి పెళ్లి వరకు కూడా మేమిద్దరం కూడా అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి వారి ఆత్మ శాంతించాలి వెంకటరమణ గారిది, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. మరి మల్కాజ్గిరి శాసనసభ్యులు అన్న మైనంపల్లి హనుమంతన్న గారు మరి ఎంతో మరి సేవా దృక్పథంతో మరి ఇప్పుడు కాదు గత దశాబ్దాలుగా మరి ప్రజలకు దగ్గర ఉండి సేవలు అందిస్తూ మరి ప్రజల్లో ప్రజానాయకుడిగా మరి పేరు తెచ్చుకున్నటువంటి వారు. మరి వెంకటరమణ గారు వారికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి మిత్రుడు ఉన్నా జగిదిరిగుట్టలు ఉన్నా మరి హనుమంతన్న గారికి చాలా దగ్గర మిత్రత్వం ఒక రిలేషన్షిప్ వారితో ఏర్పడ్డది. వారికి వారు హాస్పిటల్ ఉన్నప్పుడు కానివ్వండి, అనేక సందర్భాల్లో దగ్గరగా మరి నాతో మానిటరింగ్ చేసుకుంటూ మరి కుటుంబ సభ్యులు కూడా ధైర్యాన్ని ఇస్తూ ఆసుపత్రుల్లో మాట్లాడుతూ వారిని బ్రతించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాం. కానీ అది విధి, మరి దైవ నిర్ణయం, అది ఎవరి చేతుల్లో లేదు. కాబట్టి ఆ కరోనా నుంచి పాపం వారికి ఉన్నటువంటి కుటుంబ వాళ్ళ కూతురు యొక్క ఇష్యూ ఉండే పాపం వాళ్ళ కూతురు డౌరీ హెరాస్మెంట్ చనిపోయిన తర్వాత చాలా డిమోరలైజ్ అయ్యి మరి ఈ రకమైనటువంటి వ్యాధితో గురి చనిపోయిన తర్వాత కూడా వారి ఆయన బాధంతో కూడా తన మనవరాలి గురించే ఉండే కాబట్టి మరి నిజంగా ఆయన ఆత్మ శాంతించాలంటే వారి కూతురు వాళ్ళ మనవరాలని చక్కగా చూసుకుంటే బాగుంటుంది, ఆమెకి ధైర్యాన్ని ఇచ్చి ఆమెకి వారి భవిష్యత్తు బాగుంటే బాగుంటుందనే ఆలోచనతో మరి వారు ట్రస్ట్ ద్వారా మనం ఖచ్చితంగా చేయాలి అన్నప్పుడు వారే ముందుకు వచ్చి చేయాలి మనం అన్నప్పుడు మరి అందరం కలిసి మరి ఇక్కడ రావడం జరిగింది. పాప పైరుమిన 5 లక్షల రూపాయలు డిపాజిట్ చేసి ఆమెకి ఫిక్స్ డిపాజిట్ చేసి భవిష్యత్తులో ఆమె చదువు కోసం కానివ్వండి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చూస్తామని చెప్పేసి కూడా మరి మనవి చేసుకుంటూ మరి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. పాప పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్